సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగన్ వద్దు, సిద్ధారెడ్డి వద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా అసమ్మతి వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు దుమ్మెత్తిపోయడం హాట్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి సిద్ధారెడ్డిని గెలిపించుకున్నా తమకేమీ ఒరగబెట్టింది లేదని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పార్టీ కార్యకర్తలను, నేతలను పూర్తిగా విస్మరించారని విమర్శిస్తున్నారు. సిద్ధారెడ్డి తన కుటుంబ సభ్యుల చేత కాంట్రాక్టు ఉద్యోగాలు మొదలుకొని ప్రతి కంపెనీ నుంచి కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కదిరి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని 3 కోట్లకు అమ్ముకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కదిరి రైల్వే గేట్ సమీపంలో తన సామాజిక వర్గం వారి ఆస్తుల విలువ పెంచడానికి వక్ఫ్ బోర్డు భూమిలో నుంచి దౌర్జన్యంగా రోడ్డు వేయించారని వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోనేరు అభివృద్ది పనుల్లోనూ తన బినామీల ద్వారా నాసిరకం పనులు చేయించి 3 కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. బహిరంగంగానే సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తుండటంతో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తలపట్టుకుంటున్నారు. పన్నెండు కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 75 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడ కూడా ఎక్కడన్నా కాంప్లికేషన్ ఉన్న చోట హైకమాండ్ నుంచి వచ్చిందే తప్ప లోకల్గా ఎమ్మెల్యే అంటే బావుద్దీన్ ఎవరంటేది ఆడ బటన్ నొక్కితే తెలుస్తుంది. పార్టీకి పనిచేసినాడ పార్టీ క్యాడర్ ఉంది. ఇప్పుడు కూడా కేంద్ర కార్యాలయం నుంచి మాకు మెసేజ్ వస్తాయంట, అన్నీ వస్తాయంట. ఇప్పుడు నువ్వు పెట్టినావే ఆ వ్యక్తి హైకమాండ్కి ఎవరికి తెలుసు ఇవన్నీ? ఎందుకు ఉత్త చిత్తు కాగితంలో నీ పిఏ ద్వారా 2 పేర్లు రాసి, ఒక ఖాసింకి, ఒకటి గంగాదేవికి ఇచ్చి ఆ పేర్లు ప్రపోజ్ బలపరచడం కూడా, ప్రతిపాదించడం కూడా నీ చేశారే తప్ప హైకమాండ్ నుంచి సీల్ కవరు లేదు, ఇంకోటి లేదు. నీ ఇష్టం వచ్చిన వ్యక్తికి నువ్వు పెట్టుకున్నావు. అది ఊర్లో ఏమేమో అనుకుంటా ఉన్నారు, అది ఏమో ఎంతవరకు నిజమో అది మాకైతే తెలియదు. దేవుడు చూసుకుంటున్నాడు, అమ్ముడు పోయినాడు, అది ఇది అంటున్నాడు. మాకైతే తెలియదు, మాకు విషయం కూడా తెలియదు. దేవుడు చూసుకుంటాడు, నువ్వు తీసుకున్నావో తీసుకోలేదా అనేది ప్రజల్లో ఎంత, ప్రజల నోరులు మూయలేవు. మా నోరులు మూసినా, ఇంకోరు నోరు మూసినా కూడా ప్రజల నోరులు మూయలేదు. ఎవరో చెప్పుకుంటా ఉన్నారో మాకు తెలుస్తూ ఉంది. అది నువ్వు ఇచ్చినారో ఇవ్వలేదో, ఇకపోతే వాళ్ళు ఏమో స్వతంత్ర సమరేదులా ఏమో నాకు అర్థం కాలే. పార్టీ కోసం ఏ రోజు జెండా మూసినారో తెలియదు. నువ్వు అంతగా అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సిన అంత అవసరం నాకు ఇవ్వలే. వేరే పార్టీ వాళ్ళకు కూడా చెయ్యి, వేరే పార్టీ మన పార్టీలో పనిచేశారు కదా. ఏ జిలాన్కి, ఆ షాహీన్కి, లేదు ఒలి వాళ్ళ అమ్మకి, లేదంటే దాదాపు వాళ్ళ భార్యకి, లేదంటే ఇంగోరు భార్యకి 10 మంది ఉన్నారు. ఆడ మైనార్టీలు 10 మంది ఉన్నారు, 10 మంది మైనార్టీ మహిళలు ఉన్నారు. వాళ్ళకి నేను వద్దన్ను, కానీ నువ్వు ఎవరికి ఇచ్చినావు ఒక్కసారి నీకు మనసులో అర్థం చేసుకుంటే నీకే తెలుస్తుంది ఎవరికి.